మరొకసారి జెహోవానిసి వారు అందించు ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈనాటి అంశం ఏమనగా విశ్వాసము. విశ్వాసము గురించి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు తిను రొట్టె మూలమున కాదు గాని, త్రాగు నీటి మూలమున కాదు గాని, కేవలం దేవుని యొక్క విశ్వాసం మూలమున మాత్రమే బ్రతుకుతాడు, దేవుని యొక్క విశ్వాసం మూలమున మాత్రమే జీవించగలుగుతాడు. అయితే మనుషుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు కనుక మనల్ని పరీక్షించకపోతే మన విశ్వాసం అనేది మనకి ఎలా తెలుస్తుంది, మనం విశ్వాసంగా ఉన్నామా అవిశ్వాసంలో ఉన్నామా అనే అంశాలను మనం ఎలా పరీక్షించుకోగలుగుతాం అనే కోణంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు వాక్యము ఈనాటి అంశం ఏమనగా విశ్వాసం. వినుట వలన విశ్వాసము అధికమవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము ద్వారా అనేక మంది భక్తులు దేవుని యొక్క భక్తులుగా నిరూపించబడ్డారు. విశ్వాస యాత్రలో అనేక మంది ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని విశ్వాస యాత్రలో దేవునితో సాగిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం విశ్వాసం గురించి ఏమంటుందో, మనకెందుకు విశ్వాసం ఉండాలో ఈనాటి అంశంలో మనం చూడబోతున్నాం. అయితే విశ్వాసం అనేది ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు 28:20 దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. సామెతలు 28:20 దేవుని యొక్క వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకు ఆత్రపడువాడు శిక్షణొందకపోడు. ఈనాటి అంశం ఏమనగా విశ్వాసము. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం అధికమవుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యము మనలను విశ్వాసముతో బలపరచడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని విశ్వాసులుగానే ఉండమని చెబుతుంది గాని అవిశ్వాసులుగా ఉండమని చెప్పదు. అయితే ఒక విషయం, మన దైనందిన జీవితాలలో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా లేకపోతే అవిశ్వాసంతో మన జీవితాలను ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నామా అనే అంశాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాము. అయితే బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా మనకేమి లభిస్తాయి అంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. విశ్వాసము కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుతాం. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 సహజమైన ఆశీర్వాదాలు, 2 దైవ ఆశీర్వాదాలు. అనగా సహజమైన ఆశీర్వాదాలు ఏమనగా మనకు నీరు వస్తుంది, గాలి వస్తుంది, మనము సూర్యరశ్మిని అనుభవిస్తూ ఉన్నాము, సహజ వనరులను మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇవి అందరితో పాటు దేవుడు మనకు కూడా ఇచ్చిన ఆశీర్వాదాలు. అయితే ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉంటాయి చూసారా, అవి దేవుని నమ్ముకున్న బిడ్డలు మాత్రమే గొప్పగా పొందుకోగలుగుతారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ ఆశీర్వాదాలను పొందుకుంటారు. సహజమైన ఆశీర్వాదాలు అందరూ పొందుతారు గాని ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు కొంతమంది మాత్రమే పొందగలుగుతారు. ఎందుకంటే అవి దేవుడిచ్చు బహుమానములు. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము, ఎటువంటి ఆశీర్వాదాలను పొందగలుగుతున్నాము అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉంటున్నాం. అయితే ఇంకా ముందుకు వెళ్తే గనక నేను కొన్ని రకాల
ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని రకాల విశ్వాసతను గురించి మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మన దైనందిన క్రైస్తవ జీవితాలలో మనం ఏ విషయాల్లో విశ్వాసులుగా ఉండాలా, ఏ విషయాల్లో మనం దిగజారిపోతున్నాము, మన విశ్వాసతను ఎలా కాపాడుకోవాలా, మనం ఎట్లా సరిదిద్దుకోవాలా అనే అంశాలను మనం చూడబోతున్నాం. మొదటిగా గనక మనం చూసుకున్నట్లయితే మనము దేవుని యొక్క మాట యందు విశ్వాసులై ఉండాలి. దేవుని యొక్క మాట యందు విశ్వాసులై ఉండాలి, విశ్వాసము ఉంచాలి. దేవుని యొక్క మాట యందు విశ్వాసమును మనము ఉంచేవారిగా ఉండాలి, లేదా విశ్వాసము కలిగి ఉండాలి. దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏమనుసరిస్తుందో చూద్దామా. యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క మాట ఇలాగని సెలవిస్తూ ఉన్నది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని యందు మనం ఏమనుంచాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు గనక విశ్వాసం కలిగి ఉంటే మనకు నమ్మకం అనేది స్థిరత్వంగా స్థిరపరచబడుతుంది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కనుక మనకి లేకపోయినట్లయితే, దేవుని యందు నమ్మకం కనుక మనకు లేకపోయినట్లయితే, ఖచ్చితంగా మనం అవిశ్వాసులుగా తేలిపోతాము. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో మనలో విశ్వాసం అనేది అధికమవుతుంది. తద్వారా మనకి నమ్మకం కలుగుతుంది, నా దేవుడు నాకున్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని నేను గెలవగలుగుతాను, నాకు ఏదైనా జ్ఞానం కొదువుగా ఉందా నేను దేవుని అడుగుతాను, నాకు ఇది కొదువుగా ఉందా నేను దేవుని అడుగుతాను, నేను ప్రతిది దేవుని అడిగి పొందుకుంటాను, దేవుని దగ్గర నుంచి నేను కావాల్సినవన్నీ ఈవులను నేను సమృద్ధిగా పొందుకోగలుగుతాను, నా పక్షాన దేవుడున్నాడు, తల్లిదండ్రులు విడిచినా, భర్త విడిచినా, భార్య విడిచినా, బిడ్డలు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా కూడా నా దేవుడు నన్ను విడిచేవాడు కాదు. ఎందుకంటే ఆయన మహోన్నతము కలిగిన గొప్ప పరాక్రమం కలిగిన వాడు, ఆయన పరాక్రమం చేత లాలన చేత నన్ను పోషిస్తున్నవాడు, నన్ను పెంచుతున్నవాడు, నన్ను పుట్టించినవాడు, నన్ను రప్పించినవాడు, నన్ను ఏలినవాడు, నాకు బాప్తిస్మమును ఇచ్చినవాడు, మారుమనసును పొందజేయినవాడు. ప్రతి విషయంలోనూ మనము దేవునికి లోబడాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. మనము దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఎలా విశ్వాసం ఉంచుతాము అని మీరు అనుకోవచ్చు. ఎలా అంటే మారుమనసు పొంది, రక్షణను పొంది, పాపరోత రీత పాపరోత జీవితాన్ని పాతిపెట్టి దేవుని కొరకు నమ్మకంగా గనక మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్న వారమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నవారమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాగని సెలవిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసం దేవుని మీద కలిగి ఉంటున్నాము అని గనక మనం నిరూపించాల్సి ఉంటే అది ఖచ్చితంగా కొన్ని రకాల విశ్వాసతను గురించి, ఏటి మీద మనం విశ్వాసం ఉంచాలి అనే అంశాల గురించి మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా యోహానుకు రాసిన శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగని సెలవిస్తూ ఉన్నది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఒకవేళ